హాయ్ అండి, హాయ్ ఎవరివన్. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. మా ఊరు వెళ్ళినప్పుడు పరిసర ప్రాంతాలన్నీ తీయగలిగానని చెప్పాను కదండి. అలానే ఆ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం జమలాపురం, మనకి పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది కూడా అలానే ఉంటుందండి. ఇది అంటే మైలవరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి తెలంగాణ బార్డర్స్ అండి అవి. ఇక మన ఏపీ ఎండ్ అయిపోతుంది నాకు తెలిసి. బహుశా జమలాపురం తెలంగాణలోకే ఉంటుంది, ఖమ్మం జిల్లాలో ఉంది అది. అంటే మైలవరం మండలం అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇంకా తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ మాకు ఇప్పుడు తెలంగాణ ఏపీ అనుకుంటున్నాం, ఇంతకుముందు మనకంతా ఏపీయే కదండి. మా ఇంట్లో మాకు ముఖ్యంగా ప్రతి ఒక్క సందర్భానికి కూడా మేము ఈ జమలాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీగా వస్తుందండి. మా అమ్మగారు వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర నుండి కూడా పెళ్ళి అవగానే నూతన వధువుని వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళడం బాగా జరుగుతూ ఉంది. మా ఇళ్లల్లో ముఖ్యంగా తీసుకెళ్తాం తప్పనిసరిగా. అట్లానే ప్రతి ఒక్క చిన్న సందర్భానికి పిల్లల అన్నప్రాసనలు కానీ పుట్టింటుకలు కానీ, మనం పెద్ద తిరుపతి ఎలా అయితే యూజువల్గా వెళ్ళొస్తుంటామో, మాకు అక్కడ మైలవరం నుండి జమలాపురం అనేది అలా వెళ్ళడం జరుగుతుంది. మా తమ్ముడు ఇంకా ఎక్కువగా 6th 7th దగ్గర నుండే ప్రతి సంవత్సరం జమలాపురం వెళ్ళాలి, దర్శించుకోవాలని వెళ్ళి మొక్కుకుంటూ ఉంటాడు. ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చినా కూడా ఈ వచ్చిన ప్రతిసారి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని తనకి చాలా ఇష్టం. తిరుపతి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రాముఖ్యత ఉంటుందండి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మా అందరి నమ్మకం. అలానే మేము ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు వీలు కుదిరినప్పుడు దర్శించుకొని వస్తూ ఉంటాము. మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఇటువైపు అంటే కృష్ణా జిల్లా వైపు వచ్చినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి జమలాపురాన్ని దర్శించుకోండి. కోరిన కోరికలు నెరవేరుతాయి అందరికీ కూడా. చాలా బాగుంటుందండి కొండ మీద గుడి, మంచి విగ్రహం బాగా ఎత్తుగా బాగుంటుంది, రాజుల కాలం నాటిది. ఇక్కడ కూడా అన్ని కైంకర్యాలు ఉంటాయి, మెట్ల పూజ అన్నీ ఉంటాయి. ఈసారి మీరు వచ్చినప్పుడు వెళ్ళి దర్శించుకుంటారని ఆశిస్తూ, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లోపల తీనీరేమో గుడి ఎత్తుగా కనిపిస్తుంది చూడండి. మెట్ల దారిలో వెళ్ళాలి, బాగుంటుంది పైన గుడి. పెద్ద బావి ఉంటుందండి ఇక్కడ. ఇదండి కొత్త బండికి ఎలా పూజ చేస్తున్నారు చూడండి, చక్కగా పంతులు గారు అన్నీ చేస్తారు. అది పొంగలి గిన్నె ఆమె తల మీద పెట్టుకొని వెళ్తుంది. అలా పొంగలి గిన్నెలు పొంగలి ఆ బిల్డింగ్లో పెట్టుకుంటారు.
అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. తల మీద పెట్టుకొని వెళ్ళి వెళ్ళి అది చెట్టు చుట్టూ తిరుగుతారు, తిరిగి మళ్ళీ కొండ మీదకి వస్తారు. పంతులు గారు స్కూటీకి పూజ చేస్తున్నారు. మెట్ల పూజ చేస్తారండి ఇక్కడ కూడా. మెట్ల మీదకి పదండి అట్లా తీసుకుంటారు. సరే పై వెళ్తాం.